వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. నేను మీ నాగమంద్ర అండి. మరి మొదటిసారి మన వీడియో చూసిన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. మరి మన తెలుగు మెటీరియల్ అనేది కూడా మనం రిలీజ్ చేసామండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ కొంతమంది అభ్యర్థులు అడుగుతున్నారండి. ఏమని అడుగుతున్నారంటే, సార్ ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు అనేది వెలువడడం జరిగింది, మరి దీనివల్ల మేము ఎస్జిట్ అనేవి రాయడానికి ఎలిజిబుల్లా కాదా అనేసి అడుగుతున్నారు. మరి అలాగే సార్, మరి అలాగే టీటీసీ అయిపోయింది, బీఈడి అయిపోయింది, మరి మా పరిస్థితి ఏంటి, దేనికి ప్రిపేర్ అవ్వాలి, మరి అలాగే బీఈడికి మాత్రమే ప్రిపేర్ అవ్వాలా, మరి బీఈడిలో తక్కువ పోస్టులు ఉన్నాయంటున్నారు, మరి ఎంత మటుకు వాస్తవం సార్, ఎలా ప్రిపేర్ అవ్వాలనేసి అభ్యర్థులు అడుగుతున్నారండి. దీనికంటూ ఇక్కడ ఏం మీకు సమాచారం అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి అంతకంటే ముందుగా మనం ఇక్కడ తెలుగు మెటీరియల్ అనేది రూపొందించామండి. మరి ఈ తెలుగు మెటీరియల్ అనేది చాలా అద్భుతంగా రూపొందించడం జరిగింది. సో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు నూతన పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా క్లియర్గా పొందుపరచడం జరిగింది. అండ్ ప్రతి లెసన్ వెనకాల ఉన్నటువంటి వ్యాకరణాంశాలను మీకు క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ప్రతి లెసన్, అది ఏ లెసన్ తీసుకున్నా కూడా మీకు క్లియర్గా వ్యాకరణాంశాలు అనేది చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. మాకొద్ది తెల్లదొరతనము అనే లెసన్ చూద్దాం. మరి ఇక్కడ మనం ఎలా ఇచ్చామంటే, ఈ మాకొద్ది తెల్లదొరతనం కింద కవి పరిచయం ఏమైతే ఉందో ఆ కవి పరిచయాన్ని నీట్గా పొందుపరచడం జరిగింది. మరి అలాగే ఇక్కడ ఉండండి, గేయాలు ఇది ఏమైతే ఉన్నాయో ఆ గేయాలు, మరి అలాగే ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ, ఇతివృత్తం, మరి ఉద్దేశము, మరి ఆ పాఠ్యాంశంలో ఉన్నటువంటి విశేషాంశాలు ఇవ్వడం జరిగింది. మరి ఆ పాఠ్యాంశం వెనకాల మనకు చదవండి ఆనందించండి అనే పేరుతో మనకు సమయ స్ఫూర్తి అనే ఒక సారీ అండి, సమయ పాలన అనేసి మనకు ఒక చిన్న అంశం అయితే ఉంటుంది. మరి ఆ సమయ పాలనలో ఉన్నటువంటి అంశాలను కూడా మనము క్లియర్గా పొందుపరచడం జరిగింది. మరి అలాగే మరి ఆ పాఠ్యాంశం వెనకాలన్నటువంటి గ్రామర్, మరి ఈ లెసన్ వెనకాల గ్రామర్ ఏముందంటే అక్షర విభాగం అంటూ మనకు అక్కడ ఒకటి గ్రామర్ కూడా ఇవ్వడం జరిగిందండి. మరి ఆ గ్రామర్లో మనకు క్లియర్గా అచ్చుల విభాగం, హల్లుల విభాగం, మరి అలాగే వర్ణోత్పత్తి స్థానాలు ఏమైతే ఉన్నాయో అది అంతా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి అలాగే అర్థాలు, పర్యాపదాలు ఏమైతే ఉన్నాయో అలసమే కల అవన్నీ క్లియర్గా ఇవ్వడం ఇచ్చామండి. మరి అలాగే ఆ పాఠ్యాంశం వెనకాల మనకు చమత్కార పద్యం అంటూ ఒకటి ఉంటుంది. ఆ పద్యం ఏంటంటే, ఇక్కడ కరయురంపు గలదు చర్ణంబులా లేవు, కడుపు నడుము వీపు మెడవి గలవు, శరము లేదు కానీ నడుములు పట్టుగా మడింగి, సొగసు గూడ్చు దీని సొగసు గనుడి అంటే మనం ఇక్కడ ఆ చమత్కార పద్యం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఆ సమాధానం ఏంటి అదంతా కూడా మనకు క్లియర్గా ఇక్కడ మనం పొందుపరచడం కూడా జరిగిందండి. సో ఈ విధంగా ప్రతి లెసన్ కూడా రూపొందించడం జరిగింది. సో ఆ లెసన్లో ఉన్నటువంటి కవి పరిచయాలు, మరి అలాగే నేపథ్యాలు, మరి పాఠ్యాంశ విశేషాలు, మరి పాత్రల మధ్య జరిగినటువంటి సంభాషణలు, మరి అలాగే ప్రతి పాఠం వెనుకలనటువంటి పదజాలము, వ్యాకరణాంశాలు అన్నీ కూడా మీకు చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది దానికి సంబంధించి. మరి వ్యాకరణం ఎలా రూపొందించారు సార్ అంటే, మళ్ళీ వ్యాకరణం రూపొందించామండి. మళ్ళీ వ్యాకరణం రూపొందించిన తర్వాత టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా, మరి ఎగ్జాంపుల్ సందులు అనే టాపిక్ తీసుకున్నామండి. మరి ఆ సందులు అనే టాపిక్ తీసుకున్నప్పుడు ఈ టెక్స్ట్ బుక్లో మీ ఎగ్జాంపుల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, మరి సందులన్నీ అయిపోయిన తర్వాత, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సందులన్నీ అయిపోయిన తర్వాత వాటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ టెక్స్ట్ బుక్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఒకే చోట పెట్టి మీకు చాలా సులభ రీతిలో ఈ మెటీరియల్ అనేది రూపొందించడం జరిగిందండి. మరి ఈ మెటీరియల్ కాల్ సుమారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి. సో 9182881240. అండ్ అకాడమీ పాఠ్యపుస్తకాలు ఎవరికైనా కావాల్సి ఉన్నా కూడా, నూతన అకాడమీ పాఠ్యపుస్తకాలు ఎవరికైనా కావాల్సి వారు కూడా మన నెంబర్కి అయితే కాల్ చేయండి. సేమ్ నెంబర్ అండి, 9182881240. ఇది దానికి సంబంధించి. మరి ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా, అండ్ ఇంకోటి ఏంటంటే, మనం మెటీరియల్ ఈరోజే రిలీజ్ చేస్తున్నాం కాబట్టి, మరి మెటీరియల్ రిలీజ్ చేసిన సందర్భంగా కూడా ఈ రెండింటి సందర్భంగా ఒక చిన్న ఆఫర్ అయితే ప్రకటించామండి. ఏంటి సార్ ఆఫర్ అంటే, మన యాప్లో 499తో టెస్ట్ సిరీస్ అనేది ఒక రన్ చేస్తున్నామండి. మరి ఈ 499 పెట్టి ఎవరైతే మరి ఈ టెస్ట్ సిరీస్ తీసుకుంటారో, మరి వీళ్ళకందరికీ కూడా మనం ఏమేమి ఆఫర్ ఇస్తున్నాం సార్ అంటే, మరి ఈ 499 కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ 120 ఎగ్జామ్స్ పైగానే మీకు డైలీ టెస్ట్లు ఉంటాయి. మరి అలాగే డైలీ టెస్ట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ రివిజన్ టెస్ట్లు అనేవి ఉంటాయి. మళ్ళీ రివిజన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు గ్రాండ్ టెస్ట్ అనేవి ఉంటాయి. అప్ టు డిఎస్సీ అయిపోయిన వరకు ఈ ఎగ్జామ్ వ్యాలిడిటీ అనేవి ఉంటుందండి. మరి ఈ వ్యాలిడిటీ తీసుకున్న వాళ్ళకు మీకు సంబంధించి మన యాప్లో, ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యాప్లో తెలుగు క్లాసెస్ అంటే, ఇక్కడ తెలుగు కంటెంట్, మరి తెలుగు వ్యాకరణ క్లాసెస్, అలాగే తెలుగు మెథడాలజీ క్లాసెస్ అనేవి మీకు మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. అవి కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాటితో పాటు ఇప్పుడు నేను చూపించాను కదా అండి తెలుగు మెటీరియల్, మరి ఈ తెలుగు మెటీరియల్ కూడా మీకు పూర్తి ఉచితంగా అందించడం అనేది జరుగుతుంది. ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సార్. ఇవేవి మాకు వద్దు
మా క్లాసెస్ వద్దు యా ఎగ్జామ్స్ వద్దు ఏమి వద్దు సార్, ఓన్లీ మెటీరియల్ కాస్ట్ చెప్పండి అంటే మెటీరియల్ కాస్ట్ వచ్చేసి జస్ట్ 320 రూపీస్ మాత్రమే అండి. మరి ఈ 320 రూపీస్ మీరు పే చేస్తే మీకు సంబంధించి ఆ మెటీరియల్ కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది. ఇది మన సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. మరి ఇక్కడ మీరు అడిగినటువంటి క్వశ్చన్ సమాధానం ఏంటంటే ఏంటి అంటే సార్ మరి ఎస్జిటి మరి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది దీని ప్రకారము ఎస్జిటి పోస్టులకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు రాయకూడదు అనేసి అంటున్నారు, మరి వాస్తవమేనా అంటే ఇది 100% క్లియర్ అండి, మీకు అందరికీ కూడా తెలిసిన అంశమే. మరి ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ తీర్పు ప్రకారం ఎవరైతే ఎస్జిటి రాయొచ్చు అంటే మరి ఎస్జిటి రాయడానికి ఓన్లీ ఎలిజిబుల్ ఎవరంటే ఓన్లీ వచ్చేసి ఇక్కడ టీటీసీ ఎవరైతే కంప్లీట్ అయిందో మరి ఈ టీటీసీ అయిపోయిన వాళ్ళు మాత్రమే ఈ ఎస్జిటి పోస్టులకు ఎలిజిబుల్ అండి. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఎలిజిబుల్ అనేది కాదు, ఓన్లీ టీటీసీ అయిపోయిన వాళ్ళు మాత్రమే ఎస్జిటి పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. మరి ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో ఈ కాంపిటీషన్లో మరి ఈ తీర్పు అనేది ఎవరికి మనకు ప్రయోజనకరంగా ఉంటుంది అంటే మరి టీటీసీ అనేది ఎవరైతే అయిపోయిందో మరి ఈ టీటీసీ అయిపోయిన అభ్యర్థులకు మాత్రమే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు అనేది మనకు ప్రయోజనకరంగా ఉంటుందండి, ఇది దానికి సంబంధించి. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. సార్ మరి కొంతమంది ఏమంటున్నారంటే సార్ మేము బీఈడి చేసాము మరి అలాగే టీటీసీ రెండు కూడా చేసాము, మరి మేము ఇక్కడ దీనికి అప్లై చేయకూడదు అంటే ఎస్జిటి రాసడానికి అవకాశం లేదనేసి చాలామంది అంటున్నారండి. మరి ఇప్పుడు నేను చెప్పే అంశం ఏంటంటే మీరు బీఈడి చేసినా మరి టీటీసీ చేసినా కూడా మరి రెండు సర్టిఫికేట్లు వచ్చింటాయి కాబట్టి మీరు టీటీసీ అయిపోయినప్పటికీ బీఈడి అయిపోయినప్పటికీ మీరు ఎస్జిటికి అప్లై చేసుకోవచ్చు, స్కూల్ అసిస్టెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మీ దగ్గర బీఈడి సర్టిఫికేట్ ఉంది అలాగే టీటీసీ సర్టిఫికేట్ రెండు కూడా ఉన్నాయి కాబట్టి ఈ నచ్చినంతలో నీకు ఏదైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే సార్ మళ్ళీ పోస్ట్ ఉండవేమో స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేస్తే మరి మా పరిస్థితి ఏంటి ఇలా కూడా అడుగుతున్నారండి, దాని గురించి కూడా క్లియర్గా చెప్పుకుందాం. సో ఇక్కడ మీరైతే బీఈడి అయిన వాళ్ళు అలాగే టీటీసీ రెండు కూడా కంప్లీట్ చేస్తున్నారండి. కొంతమంది నేను టీటీసీ చేసే సందర్భంలో బీఈడి చేశారు టీటీసీ చేశారు ఇలా రెండు అయిపోయిన వాళ్ళు ఎస్జిటికి అప్లై చేసుకోవచ్చు, స్కూల్ అసిస్టెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది చాలామంది అడిగారు, వాళ్ళకి సంబంధించి ఇది ఒక చిన్న క్లారిఫికేషన్. మరి ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ మేము బీఈడి చేసాము మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువ ఉన్నాయంటున్నారు, మరి ఈ ఇయర్ దాదాపు 100% కూడా ఎస్జిటిలను ఎస్సీలుగా ప్రమోట్ చేశారు, మరి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ అనేది తక్కువ ఉంటున్నారు, మరి మేము బీఈడి అయిపోయి ఎటువంటి ప్రయోజనం లేదు, మరి స్కూల్ అసిస్టెంట్ పరిస్థితి ఏంటి సార్, పోస్టులు ఉంటాయా అనేసి చాలామంది అంటున్నారండి. మరి ఇక్కడ చెప్పే అంశం ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ అనేవి వేలలో ఉంటాయని మనం చెప్పుకోవాల్సిన లేదు, మరి ఉన్న పోస్టుల్లో కొద్ది వరకైనా ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ అనేవి ఉంటాయి. మరి ఇక్కడున్న నేపథ్యంలో ఈ సిచ్యువేషన్ ప్రకారము మనకు సంబంధించి ఇంగ్లీషు తర్వాత మ్యాథ్స్ తర్వాత సోషల్ మరి ఈ సబ్జెక్టులు మాత్రమే ఎక్కువ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. మరి సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మరి తెలుగు ఇవి ఉంటాయని ఉండవా సార్ అంటే ఉంటాయి, బట్ సింగిల్ డిజిట్స్లో ఆశించాల్సి ఉంటుందండి. సో ఏ కర్నూలు ఇట్లాంటి పెద్ద పెద్ద జిల్లాల్లో ఎక్కువ పోస్ట్ ఉన్నాయి వాళ్ళకి మినహాయించి మిగతా జిల్లాల్లో మరి ఈ తెలుగు కానీ ఇట్లాంటి పోస్ట్ అన్నీ కూడా మనము సింగిల్ డిజిట్స్లో మాత్రమే ఆశించాల్సి ఉంటుంది. మరి మీరు ఇక్కడ బీఈడి అయిపోయిన వాళ్ళందరూ కూడా మీకు ఎట్లా ఓన్లీ బీఈడి అయిపోయింది మీరు ఎస్జిటికి ఎలిజిబుల్ కాదు కాబట్టి ఇన్నాళ్ళు ఎలాగో కష్టపడి చదివారు కాబట్టి మరి ఆ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ జీకే కరెంట్ అఫైర్స్ మీ సబ్జెక్ట్ ఆల్రెడీ మీకు టచ్ ఉంది కాబట్టి ఉన్నటువంటి ఈ పోస్టులకు అప్లై చేసుకుని మీ ప్రిపరేషన్ కొనసాగిస్తే బాగుంటుందండి. ఎందుకంటే మళ్ళీ మీకు ఏమైనా ఎస్జిటికి అవకాశం ఇస్తారేమో ఇలా ఉన్నప్పుడు ఏంటి మా పరిస్థితి ఇలా అనుకోవచ్చు. మరి అనుకున్నా కూడా మళ్ళీ ఒకవేళ ఎస్జిటి పరిస్థితి ఎస్జిటికి మీకు అవకాశం ఇవ్వకపోతే అప్పుడు మళ్ళీ కూడా మీ టైం అనేది వేస్ట్ అవుతుంది. మరి వేస్ట్ కాకుండా ఉండాలంటే మరి ఇక్కడ బీఈడిలో ఉన్నటువంటి సబ్జెక్టులు మీరు 100% చదువుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మళ్ళీ ఒకవేళ ఈ రివ్యూ పిటిషన్ వల్ల ఏమైనా ప్రయోజనం చేకూరకపోవచ్చు నా తెలిసినంత వరకు, ఒకవేళ చేకూరితే 100% చేకూరదండి. ఒకవేళ ఏదన్నా మళ్ళీ పార్లమెంట్లో కానీ ఏదైనా రివ్యూ పిటిషన్ ఏమైనా పెట్టి ఒకవేళ చేకూరినా కూడా మరి ఒకవేళ చేకూరకపోతే రెండు సమస్యలు ఉన్నాయి కాబట్టి సో ప్లస్ ఆర్ మైనస్ ఏది కూడా మనం డిసైడ్ చేయలేము కాబట్టి మీకు సంబంధించి ఈ బీఈడి సంబంధించి సిలబస్ మాత్రం మీరు 100% కంప్లీట్ చేసుకుంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే టయానికి ఈ సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి మరి ఇందులోనే మీరు ఉద్యోగం సాధించేకి అవకాశం అనేది ఉంటుందండి. సో ఇది దానికి సంబంధించినటువంటి చిన్న సజెషన్ మాత్రమే, మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి లేదంటే లేదండి.